తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు కావడం లేదన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి 5 లక్షల రూపాయలతో నిర్మించే మహిళా సంఘం భవనానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు బొమ్మరెడ్డిపల్లె గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతిపక్షాలు అబద్ధపు మాటలు మాట్లాడడం అలవాటుగా మారిందని విమర్శించారు. బండి సంజయ్ మాట్లాడే మాటలు ఆయనకే అర్థం కావని ఎద్దేవా చేశారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మనుషులు ఉన్నంత కాలం అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని చేసుకుంటూ పోవడం అనేటువంటిది ప్రభుత్వాలు చేసేటువంటి విధానం. అన్ని రంగాలను ఇంత గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొంది అతి తక్కువ సమయంలోనే కేసీఆర్ గారి యొక్క మార్క్ ఈరోజు దేశం మీదనే పడబోతా ఉంది. తెలంగాణ అంటేనే దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులలో ఓవైపు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు కూడా దేశంలో చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వసతులు కానీ సంక్షేమం కానీ ఇంత అభివృద్ధి కానీ ఎక్కడన్నా మనకు కనబడుతుందా అంటే అక్కడ కనబడదు. మాటలు మాత్రం చెప్తారు, విమర్శలు చేస్తారు. అదేవిధంగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రకరకాల ఆరోపణలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం అనేటువంటిది కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు బాగా అలవాటు. అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోనే ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా కూడగట్టుకొని దేశంలోనే ఒక అజేయమైన శక్తిగా ఎదగడం కోసం బీఆర్ఎస్ పార్టీకి అవతరించి ఈరోజు మహారాష్ట్ర కావచ్చు ఇతర రాష్ట్రాలలో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి చౌకబారు మళ్ళా రాష్ట్రాలలో ఇప్పుడు మొదలు ప్రకటించమని దేశం మొత్తం వాళ్ళే ఆ రాజ్యం మీద ఉన్నారు కదా, ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు కాబట్టి బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేయమని చెప్పండి, దానికి అర్థం ఉంటుంది. అసలు బండి సంజయ్ మాట్లాడే దానికి అర్థం పర్థం ఉంటుందా? ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి, ఆయనకే అర్థం కాదు, ప్రజలకు ఎన్నడూ అర్థమవుతుంది? ఆయన ప్రజలకు ఎన్నడూ అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు కాబట్టి బండి సంజయ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.